హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ ఏపీ అవుట్సోర్సింగ్ జాబ్స్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో చాలా డౌట్స్ అనేవి వస్తున్నాయి సో వాటికి సంబంధించి కామెంట్స్ అయితే చేస్తున్నారు సో వాటిలో మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఎలా చూసుకోవాలి అంటే మీరు రిజిస్టర్ అయినట్టు మీకు ఏ విధంగా తెలుస్తుంది బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి ఈఎస్ఐపీఎఫ్ లేకపోతే ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోనైతే చివరి అయితే వాచ్ చేయండి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో మొత్తం చూసిన తర్వాతనే మీకు ఇంకా నేను వీడియోలో ఇంకేమైనా చెప్పకపోతే డౌట్ అనేది అడగండి సో సగం సగం చూసి ఆల్రెడీ నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ చాలామంది అడగడం జరుగుతుంది సో ముఖ్యంగా దీనికైతే లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదండి సో ఇది ఒకటి గమనించండి వీడియోని అయితే చివరి వరకు వాచ్ చేసి నేను చెప్పని విషయం ఉంటేనే ఇంకేమైనా చెప్పని విషయం ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం తప్పకుండా యాక్టివేట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ మనకు ఏపీసీఐ సైట్లోకి వెళ్ళగానే ముఖ్యంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి చెప్తాను సో బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే మీరు ఏ విధంగా అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద లాగిన్ అయ్యారో అదే విధంగా క్యాడిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఆధార్ విత్ మొబైల్ నెంబర్ ఓటీపీతో వస్తుంది ఓటీపీతో వచ్చిన తర్వాత మీకు అకౌంట్ డీటెయిల్స్ అనే కనిపిస్తుంది అండి సో అకౌంట్ డీటెయిల్స్లో మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మీ బ్రాంచు మీ బ్యాంక్ కోడు అనేది ఆటోమేటిక్గా జనరేట్ కావడం జరుగుతుంది సో వాటిని మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఫిల్ చేయాల్సిందల్లా ఐఎఫ్ఎస్సి కోడు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మరియు ఈఎస్ఐ పిఎఫ్ నెంబరు ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఈఎస్ఐ పిఎఫ్ నెంబర్ ఉంటే ఇచ్చేయండి ఒకవేళ లేకపోయినట్లయితే సో లేకపోతే మాకు సేవ్ అవ్వట్లే అని అడుగుతున్నారు సో మీ దగ్గర ఈఎస్ఐ మరియు పీఎఫ్ నెంబర్ లేకపోయినట్లయితే ఫైవ్ జీరోస్ ఎంటర్ చేయండి ఈఎస్ఐలో ఈఎస్ఐ కాలంలో ఫైవ్ జీరోస్ పీఎఫ్ కాలంలో ఈపీఎఫ్ కాలంలో ఫైవ్ జీరోస్ అని ఎంటర్ చేయండి సో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం అయితే మీకు జరగదు ఖచ్చితంగా అందరూ ఇవ్వాల్సిందే బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఒక్కటి ఫిల్ చేయగానే మీ బ్యాంకు నేము బ్రాంచ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది మీరు మీ అకౌంట్ నెంబర్తో పాటు ఈఎస్ఐ నెంబర్ పిఎఫ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈఎస్ఐ నెంబర్ పిఎఫ్ నెంబర్ లేకపోతే ఫైవ్ జీరోస్ అనేది ఇచ్చేయండి ఇక ఆల్రెడీ మనం రిజిస్టర్ అవుతాం కదా రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఎలాంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రాదండి మీ ఆధార్ నెంబర్ అని మాత్రమే మీ మీకు రిజిస్ట్రేషన్ ఐడిగా పనిచేస్తుంది సో మీరు మీ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి సారీ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు సో మీ మీరు రిజిస్టర్ అయినట్టు మీకు ఏ విధంగా తెలుస్తుందని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో లాగిన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు డాష్ బోర్డ్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో మీరు ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీరు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధమైన పేజ్లో చూసుకుంటే క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఏడు లక్షల పంతొమ్మిది వేల డెబ్బై ఒక్క మంది ఇప్పుడు రిజిస్టర్ అయ్యారు సో వీటిలలో రిజిస్టర్ అయిన వాళ్ళలో మొత్తం పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఐదు మంది మొత్తం డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది సో మీరు ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి ఈ పేజ్ కోసం మీరు సెర్చ్ చేస్తుండే సైట్ అనేది బిజీ ఉండడం వల్ల మీకు అనేది ఓపెన్ కాదు సో ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది కాకపోతే అది ఏ టైంలో ఓపెన్ అవుతుందని మనం చెప్పలేము ఎందుకంటే ఎప్పటికప్పుడు సెకండ్ టు సెకండ్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి సో సర్వర్ అనేది బిజీ ఉండడం వల్ల మీకు నో డీటెయిల్స్ పోవడం అని వస్తుంది సో దాన్ని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఏదైనా టైం చూసుకొని సో సెర్చ్ చేస్తుంటే మీకు ఏదో ఒక టైంలో మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది దాంతోపాటు మీకు డిస్టిక్స్లో ఇప్పుడు శ్రీకాకుళంలో నలభై ఒక్క వేల ఆరు మంది రిజిస్టర్ అయ్యారు విజయనగరంలో ఎంతమంది విశాఖపట్నంలో ఎంతమంది చిత్తూరులో నెల్లూరులో గుంటూరులో కర్నూలు కడప కృష్ణా మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి ఎంతమంది కంప్లీట్గా రిజిస్టర్ అయ్యారు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తుందండి సో దీంట్లో మీకు కొంచెం అప్డేట్ అనేది కొంచెం లేట్గా అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు మీ నేమ్ ఒకవేళ లేనట్లయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం వెయిట్ చేయండి సో మీ నేమ్ ఏ విధంగా చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేస్తే మీ మండల్ డీటెయిల్స్తో మళ్ళీ మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఆ మండల్ మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి వస్తాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీ మండల్ డీటెయిల్స్ రాగానే సేమ్ శ్రీకాకుళం మీద ఎట్లాగైతే క్లిక్ చేస్తారో మీ మండల మీద ఆ విధంగా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో సెర్చ్ బార్ ఉంది కదా ఈ సెర్చ్ బార్లో మీరు ఏ విధంగా నేమ్ అనేది ఫీల్ చేశారో మీ ఆధార్ కార్డులో నేమ్ ఇది అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా సెర్చ్ చేయండి మీ నేమ్ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మనకు సైట్ అనేది బిజీగా ఉండడం వల్ల నేను మీకు చూపించలేకపోతున్నా సో మీకు సైట్ అనేది బిజీగానే ఉంటుంది సో కొంచెం ఓపికగా మాత్రం ట్రై చేయండి మరియు వీడియో మొత్తం ఫుల్గా చూసిన తర్వాతనే మీ కామెంట్స్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది ఏపీసీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అనేది అందిస్తూ ఉంటాను సో మీకు మన ఛానల్ యొక్క వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్